డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 జయంతి వేడుకలు ముమ్మిడి వరం నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీ చైర్పర్సన్ కమిడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడు సతీష్ కుమార్ హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వల్ల అన్ని వర్గాల ప్రజలు చదువుకోవడానికి కానీ, రాజ్యాధికారం సాధించుకోవడానికి కానీ, సంఘంలో గౌరవంగా జీవించడానికి ఆ మహనీయులు చూపిన మార్గం అని కొనియాడారు. అలాగే గౌరవ శాసన సభ్యుల వారిని అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసుకుని కోరుతున్నాం. ఇంకా నాయకులు ఎవరైనా ఉండేవారు రండి. బ్రహ్మానంద గారు, మరి ఇవాళ ఒక ప్రపంచ మేధావుగా, ఒక విద్యావేత్తగా, విజ్ఞాన కోవిదుడిగా ఈరోజు ప్రపంచం అంతా కూడా పేరు పొంది ఈ దేశంలో ఉన్నటువంటి సాంఘిక సామాజిక రుగ్మతలను, వివక్షతలను తొలగించడానికి మరి జీవితాంతం అహర్నిశలు కూడా పాటుపడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన చేసుకుంటూ, కానీ ఇక్కడ అందరూ కూడా విద్యలు చదువుకున్నవారు, ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచ మేధావుగా కొలిచే సందర్భంలో, కానీ భారతదేశం వచ్చినప్పటికీ ఒక జాతికి అంకితంగానో, లేదంటే ఒక కులానికో, వర్గానికో, వివక్షతకో, వర్ణానికో అంకితం చేసే పరిస్థితుల్లో ఇంకా ఈ భారతదేశంలో ఒక మేధావిని మేధావులా చూడకుండా అతని వెనకాల ఉన్నటువంటి వర్ణాన్ని చూసే పరిస్థితి ఇంకా ఈ దేశంలో ఉందంటే ఇంకా బాబాసాహెబ్ కలలు కన్నటువంటి ఆ స్వాధ్యం ఇంకా రాలేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావుగా పరిగణించే చూసింది, నేను విన్నది, అంబేద్కర్ని భగవంతుడి కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారు అని అంటది మన ప్రాంతంలోనే. దానికి కొన్ని విగ్రహాలు కానీ ఎంత అభిమానం కానీ చూపించే ప్రజలు నేనైతే ఎక్కడ చూడలేదు. అలాంటి ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో నాకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పిన, అందుకే ఆయన రుణం తీర్చుకోవాలి, ఆయనకి నివాళులు అర్పించాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే అంబేద్కర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, అభిమానుల యొక్క చిన్న కోరికను తీర్చాలి అంటే నా వంతుగా ఈ ప్రాంతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామకరణం చేయమని నా దగ్గరకు వచ్చి అడిగితే దాని పర్యావసానాలు నేను ఆలోచించలేక వాళ్ళ కోరికని సమంజసమే. ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చదువే అని చెప్పి నేను నమ్మాను. కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్న అభిమానుల యొక్క కోరికను నెరవేర్చండి అని చెప్పి బహిరంగంగా అడిగితే ఇవాళ మీ అందరి కోరిక తీర్చాడు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే దీని పర్యవసానం నేను ఆలోచించలేను, అంతం చేయాలనో లేకపోతే మినిస్టర్ గారిని అంతం చేయాలనో కొంతమంది ఆ ఇళ్ళు తగలబెట్టే కార్యక్రమాలు చేశారు. ఎక్కడ అదర్లే మెదర్లేము. ఇవాళ గొప్ప మానవతావాది ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆయన ఏదైతే ఆయన జీవితంలో చూసిన కష్టాలు కావచ్చు, ఆయన అనుభవించిన కష్టాలు కావచ్చు, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా